ఉమ్మడి మీదక్ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ యాదవ్ రెడ్డి విజయం సాధించారు. ఈ సందర్భంగా జగదేపూర్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఎంపీపీ బాలేశంగౌడ్, ఎంపీటీసీ కవితా శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ గజ్వేల్ ప్రాంతం నుంచి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం యాదవ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావులకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్సీగా గెలుపొందిన డాక్టర్ యాదవ్ రెడ్డికి జగదేపూర్ మండల పక్షాన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు బుద్ధా నాగరాజు, మాజీ సర్పంచులు కొంపెల్లి కరుణాకర్, బుద్ధా జ్యోతి, మహేందర్, సర్పంచ్ సత్యం, వార్డు సభ్యుల ఫోరం మండల అధ్యక్షులు చినసత్యం, ఉప సర్పంచ్ మల్లేశం, వార్డు సభ్యులు కొంపెల్లి మహేష్, వెంకటేష్, బాలనర్సయ్య, నాయకులు ఆంజనేయులు గౌడ్, భాస్కర్, వెంకటేష్, ఆయిలయ్య, హరిప్రసన్నారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ యాదవ్ రెడ్డి గజ్వేల్ ప్రాంతానికి చెందిన యాదవ్ రెడ్డి ఘన విజయం సాధించడము ఇది నిజంగా ఇది కేసీఆర్కు మనము మన కనకగా ఉమ్మడి జిల్లా కనకగా ఇచ్చినట్టు అయింది. ఇప్పుడు కూడా మన జిల్లాకు మన ఎమ్మెల్సీ రాలేదు. కేసీఆర్ దయవల్ల మనకు మన గజ్వేల్ ప్రాంతానికి ఎమ్మెల్సీ రావడము టీఆర్ఎస్ కార్యకర్తల్లో నూతన ఉత్తేజము వచ్చింది. ఇదే ఉత్తేజాన్ని ఇంకా బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుగురించి మరి ఈరోజు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కలిసి కూడా ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ అభ్యర్థి స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ యాదవరెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. మరి క్రమశిక్షణ గల పార్టీకి మారు పేరు టీఆర్ఎస్ పార్టీ. మరి ప్రతిపక్షాలు ఎన్ని అవాకులు చివాకులు కురిపించినా సరే స్థానిక సంస్థల టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎటువంటి భయభ్రాంతులకు లోను కాకుండా క్రమశిక్షణ పూరితంగా క్రమశిక్షణతోటి అందరూ కలిసి ఏకగ్రీవంగా మరి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది. మరి ఈ 6 సంవత్సరాలు కూడా